హైకోర్టు అన్నది మళ్ళీ మొన్న క్వశ్చన్ ఆన్సర్ లో అదే అదే హైకోర్టు రాజ్యాంగబద్ధంగా మార్చడానికి లేదు, రాష్ట్రపతి రాశారేంటి, రాష్ట్రపతి ఏమన్నా సంతకాలు మార్చుకోడే ఏంటి? అదే అవును, నువ్వు రాష్ట్రపతి ఇప్పుడు అలక్కనైతే గనక ఒకప్పుడు మనకి హైదరాబాద్ లో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో ఇది తీసేశారు మనకి ఇందిరాగాంధీ టైంలో కోర్టే ఆర్డర్ వేసింది, అది స్పెషల్ జోన్ కింద కాదు అది ఆరు జోన్ల వ్యవస్థలో ఉందని చెప్పేసి దాని ప్రకారం ఆంధ్ర వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చేసే హక్కు లేదని ఇచ్చారు హైదరాబాద్ లో. అప్పుడు అప్పుడే కదా జై ఆంధ్ర ఉద్యమం రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం ఉంది మొట్టమొదట్లో తెలంగాణ ఆంధ్ర విలీనం అప్పుడు కాబట్టి అని చెప్పేసి అక్కడ లేదన్నారు మనకి హక్కు, ఏది ఆ రోజు నిజామాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అక్కడ ఉండడానికి వీల్లేదు, అది బయట వాళ్ళకి కాదు అది తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయినటువంటి వాళ్ళకి అని ఇచ్చారు. అప్పుడు నాకు హక్కు లేని రాజధాని నాకెందుకు జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు వీళ్ళందరూ లీడర్లు అయింది అప్పుడే. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించింది ఓ సపరేట్ జోన్ పెట్టించి ఆ జోన్ ద్వారా అక్కడ అందరికీ కూడా ఫ్రీ జోన్ హైదరాబాద్ వరకు అన్నటువంటి, దానికి వ్యతిరేకంగా వచ్చింది తెలంగాణ ఉద్యమం. వస్తే ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరిజన్నారెడ్డిని తీసుకొచ్చుకుని తనకు పార్టీలో చేర్చేసుకుంది, 41 సీట్లు గెలిచారు ఆ రోజున, గెలిచినటువంటి వాళ్ళని ఏకంగా పార్టీలో చేర్చేసుకుంది, విలీనం చేసేసుకుని ఆ ప్రపోజల్ని అక్కడితో క్లోజ్ చేసేసింది. అదే రాష్ట్రపతి మళ్ళీ మరి మొన్న ఉత్తర్వు ఇచ్చారు కదా విడిపోవడానికి, జోనల్ వ్యవస్థ అట్లాగే ఉంచి సంతకం పెట్టారు కదా. కాబట్టి చెయ్య ఇది రాజకీయ చిత్తశుద్ధి అండి, రాజకీయంగా ప్రయోజనాలను ఆశిస్తారు. ఇప్పుడు రాష్ట్ర విభజన ఏమన్నా దేశ ప్రయోజనాల కోసం చేశారా లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం చేశారా? కేసీఆర్ రేవనెత్తింది ఎందుకు, ఎవరికి తెలియని, ఎవడో ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో మనకే తెలియదు, జై ఆంధ్ర ఉద్యమం మనకైతే తెలియదు, నేను పుట్టిన తర్వాత నేను పుట్టక ముందు 2 ఏళ్ల ముందు జరిగిందట అది జై ఆంధ్ర ఉద్యమం కాబట్టి నాకు కూడా తెలియదు, తర్వాత విన్నాను ఏంటి అనేటువంటిది. మరి అట్లాంటి ఆ రోజున జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటిది తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది, కేసీఆర్కి పవర్ ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ మంత్రిని చేసి ఉంటే గొడవ చేద్దునా, తెలంగాణ రాష్ట్రం ఇది పెడుదునా, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చి తనకి నా వాల్యూ లేని పదవి ఇచ్చారన్నటువంటి కోపంతో తీసుకొచ్చినటువంటి రాజకీయం కోసమే. ఆ తర్వాత తెలుగుదేశంతో కాంగ్రెస్ ఎందుకు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంది, ఆ రోజు చంద్రబాబును గద్దె దించాలంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం స్ట్రాంగ్, ఎందుకు బీసీలు బలంగా తెలుగుదేశాన్ని సపోర్టింగ్ ఉంటారు, ఎస్సీ ఎస్టీలు అక్కడ తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటారు, అందుకని కాంగ్రెస్కి ఇక్కడ బలం ఉంది అక్కడ బలం తక్కువ ఉంది, అక్కడ కావాలి ఏంటి తెలంగాణ ఉద్యమాన్ని క్యాప్చర్ చేయాలి అందుకోసం అని చెప్పేసి ఆనాడు పొత్తు పెట్టుకున్నారు 2004లో. 2009లో తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంది, అప్పటిదాకా రాష్ట్రం విడదీయడానికి వీల్లేదని చెప్పినటువంటి తెలుగుదేశం, 98లోనే అవకాశం వచ్చినప్పుడు కూడా చేయని తెలుగుదేశం, 98లో ఆనాడు బీజేపీ స్టేట్ తీర్మానం కూడా చేసేసింది కదా, చేసేసిన తర్వాత 99లో ఎందుకు చేయలేదు, 2004 దాకా పవర్ లో ఉండి నిజంగా చేయాలనుకుంటే ఆనాడు చేయ అవకాశం ఉండి చేయనటువంటి తెలుగుదేశం 2009లో వచ్చాడు, 2004లో వ్యతిరేకించింది తెలుగుదేశం, రాష్ట్రాన్ని మొక్కలు చేస్తారని తిట్టిపోసినటువంటి తెలుగుదేశం 2009కి వచ్చేటప్పటికి మా పార్టీ మీటింగ్ పెట్టేసుకుని మా అందరూ